ఓటమి. ఈ మ్యాచ్ లో కోహ్లీ సిక్స్ కొట్టడం ద్వారా ఐపీఎల్ లో 200వ సిక్సర్ ను సాధించాడు. వరుస ఓటములతో ఢీలాపడ్డ చెన్నై సూపర్ కింగ్స్ కు ఊరట లభించింది. ఆర్సీబీ నిర్దేశించిన 146 పరుగుల టార్గెట్ చేదనకు బరిలోకి దిగిన సిఎస్కే జట్టులో డూప్లెసిస్ ధాటిగా ఆడాడు. 13 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రాయుడు తనదైన శైలిలో ఆడుతూ ఇన్నింగ్స్ నడిపించాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో 39 పరుగులు సాధించిన రాయుడు 2 వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఋతురాజు ధోనీలు మరో వికెట్ పడకుండా బాధ్యతాయుతంగా ఆడటంతో సిఎస్కే 18.4 ఓవర్లలో 150 పరుగులు చేసి విజయం సాధించింది. ధోని 21 బంతుల్లో 3 ఫోర్లతో అజయంగా 19 పరుగులు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 46 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ ఏబీ డివిలియర్స్ల జోడీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఈ జోడీ 82 పరుగులు జత చేసింది. డివిలియర్స్ 39 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ మరోసారి క్యాప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 43 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్స్తో 50 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో సిక్స్ కొట్టిన కోహ్లీ ఐపీఎల్లో 200వ సిక్సర్ ను సాధించాడు. ఐపీఎల్లో 200 అంతకంటే ఎక్కువ సిక్సులు కొట్టిన జాబితాలో క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, ధోని, రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో కోహ్లీ నిలిచాడు.